అందరికీ నమస్కారం. నేను మీ పిసరెడ్డి. ఆయన ఒక మగజాతి ఆనిమూచ్చి, ఈవిడ ఒక గురువింద గింజ. ఎవరయ్యా వాళ్ళంటే గోరంట్ల మాధవ్, ఆర్కే రోజ. గోరంట్ల మాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగానే సంచలనమైంది. దేశ విదేశాల్లో కూడా ఒక ఎంపీ అయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడాన్ని తప్పుబట్టారు, గాండ్రించి మొహానూశారు. దాని ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు. ఈ మహానుభావుడు, ఆ మహాతల్లి నిన్న వచ్చేసారు మీడియా ముందు. వీళ్ళు ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరిగిపోతున్నాయి. ఇంకే సబ్జెక్టు దొరకలే వీళ్ళకి. అంటే జనాల్ని మానసికంగా రెచ్చగొట్టాలనేది వీళ్ళ వ్యూహం. నిన్న మీడియా ముందుకు వచ్చేసి ఉదయాన్నే రోజా మాట్లాడింది. మధ్యాహ్నం ఈయన గోరంట్ల మాధవ్ గారు అద్భుతమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ కాదు, లోఫర్ సిక్స్ అంట. పవన్ కళ్యాణ్ అయ్యి సూపర్ సిక్స్ కాదు, జోకర్ సిక్స్ అంట. సరే, వాళ్ళ సూపర్ సిక్సా, జోకర్ సిక్సా, లోఫర్ సిక్సా పక్కన పెడితే, ఈ లోఫర్ గాడు ఒక మాజీ ఎంపీ, మాజీ పోలీస్ ఆఫీసర్ అయి ఉండి వీడేం మాట్లాడతాడంటే, ఒక ముగ్గురు బాధితులను తీసుకొని వచ్చి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. వీడు నిజంగానే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ చదువుకొని ప్రజలు ఎన్నుకొని ఒక ఎంపీ అయి ఉంటే, ఎవరైతే అత్యాచార బాధితులు ఉన్నారో వాళ్ళ పేర్లు పబ్లిక్లో చెప్పకూడదనే ఇంగిత జ్ఞానం కూడా వీడికి లేదు. వీడు మళ్ళా వైఎస్ఆర్సీపీ నాయకుడు, జగనన్నకి కుడిభుజం, ఎడం చెయ్యి. వీడు పబ్లిక్లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద కోపంతో ఉన్నారంటే కారణం ఏంటంటే, ఇలాంటి దుర్మార్గులు ఈరోజు సభ్య సమాజంలో బట్టలేసుకొని తిరుగుతున్నారు. ఈరోజు ప్రజలు 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇలాంటి ఎదవన్నర ఎదవల్ని జుట్టు వట్టి ఈడ్చి బొక్కలు వేస్తారని. కానీ జరగద్ది, కొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా వీళ్ళైతే బొక్కలు పోతారు. ఇంకొక ఆవిడ గురువింద గింజ, ఆర్కే రోజా. ఈవిడ నోటికి ఎట్టొస్తే అట మాట్లాడుతుంది. 125 మంది మహిళల మీద దారుణాలు జరిగాయంట. కంటికి కనిపిస్తుంటే, కంటికి కనిపిస్తుంటే అని ఒత్తి ఒత్తి మాట్లాడుతుంది ఆవిడ. ఎవరు కంటికి కనిపించింది తల్లి? మా కంటికి కనిపించట్లా, నీ కంటికే గనక కనిపిస్తుంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి దాన్ని అడ్డుకోవాల్సింది వానిచ్చి షూటింగ్ చేసినావా? ఏ గాడిది పొళ్ళు దాముతున్నావా? మా కంటికైతే కనిపించలేదు. 165 మంది మీద అత్యాచారం జరిగి అడ్డంగా నరికేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? అంటే రేపు ప్రభుత్వం మీద బురద తల్లడానికి ఒక అంశం దొరికిందని చెప్పి చూస్తూ ఏమన్నా మీడియా కవరేజ్ చేసుకుంటున్నావా? అక్కడ కూర్చొని నీ మేకప్ మ్యాన్లతో, నీ ఫోటోషూట్లు చేసే వాళ్ళ చేత వాటిలన్నింటినీ ఏమన్నా కవరేజ్ చేసుకుంటున్నావా? ఈవిడ మాట్లాడుతుంది, ఆ 165 మంది బాధితులు ఎవరో వాళ్ళని తీసుకొని, వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ మద్దతుదారులను తీసుకొని డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేయి. నీలో నిజాయితీ ఉండి, నీ పార్టీలో నిజంగానే నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటే, నిజంగానే బాధితులు ఉంటే, ఆ 125 మంది బాధితులను తీసుకొని వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయి అక్కడికి వెళ్ళి. అంతేగాని నోటికి ఏది వస్తే అబద్ధాన్ని. మీరు ఎంచుకున్న సబ్జెక్టే పరమ దరిద్రం. ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు 4 జరిగినాయి. అంతకు మించి ఏది జరగలేదు, అవి కూడా దురదృష్టకరం. గోరంట్ల మాధవ్ గారు ఏం చెప్తాడంటే, పొంగనూరులో 6 బాలిక పేరుతో చెప్తున్నాడు, వాడు పేరు చెప్పకూడదు, 6 బాలిక మీద అత్యాచారం చేసి చంపాడంట. ఒరే నీచ నికృష్టుడా, ఆ అమ్మాయిని హత్య చేశారా? ఆ బాలిక మీద కూడా నిందలేస్తున్నారంటే మీరు ఎలాంటి నీచులో, ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈవిడ ఇంకా ఏం మాట్లాడుతుందంటే,
సినిమా షూటింగ్ల మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రాజకీయాల్లో కిందకు వచ్చారు. మరి తమరు ఎరగబెట్టింది ఏంటండి, అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ రకాలైనటువంటి షోల్లో చేస్తూ ఏం చేసేవాళ్ళు మీరు, బూతు మాటలు, ద్వంద్వార్థాలు, అక్రమ సంబంధాలు, పచ్చి బూతులు, వయసుకు మించినటువంటి హంగులు, డ్యాన్సులు, ఇవన్నీ చేసింది మీరు కాదా? మొత్తం రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 10 కోట్ల మంది ప్రజలు నీ ప్రోగ్రాం వస్తుందంటే టీవీ ఛానల్ మార్చేసేవాళ్ళు, ఎందుకంటే నీ నోటి గుండా ఆ ద్వంద్వార్థాలతో చూడలేక అక్రమ సంబంధాలను కూడా అంటగట్టేవు నువ్వు. సుధీర్ అనే ఒక నటుడిని పెట్టుకొని అతనికి కొన్ని అక్రమ సంబంధాలు అంటగట్టి మహిళా లోకాన్ని కించిపరిచేవు నువ్వు. రాజధాని మహిళా రైతుల మీద నువ్వు మాట్లాడిన మాటలు ఎలాంటివి, హద్దులు మీరి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధమైనటువంటి భాషా ప్రయోగం చేసావో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. చివరాఖరికి తిరుమల కొండ మీదకి ఎక్కి రాజకీయాలు మాట్లాడి, బూతులు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి ఈరోజు స్వామిగారి ఆగ్రహానికి గురయ్యి నగిరిలో డిపాజిట్లు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఇది. ఈరోజు మీలాంటి దుర్మార్గులు, దుష్టులు, సంఘ విద్రోహక శక్తులు ఈరోజు రాజకీయాలు చేస్తుంటే మేము సిగ్గుపడుతున్నాం. గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ నలుపు తెలుసుకోండి, మారడానికి ప్రయత్నించండి. అసలు నిజంగా మీకు ఒక ఆత్మాభిమానం, మీ పార్టీకి ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఈరోజు మీరు కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి తీర్పునిచ్చారు మీకు. కానీ మీకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఏమీ లేవు. బయటకు వచ్చేసారు 4 నెలలకే. పోనీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఏమన్నా రాజకీయం చేయాలనుకుంటున్నాడేమో, అంటే మీరు ఇట్లా తిడతా ఉంటే ఆయనకు సంబంధించిన కొన్ని సర్దుబాటు చర్యలన్నీ చేసుకొని జంప్ అయిపోవడానికి ఆయనైతే సిద్ధపడ్డాడు. మిమ్మల్ని ఏమన్నా బలి చేయడానికి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు, లేకపోతే మీలాంటి ఎదవన్నరెదవులను అందరినీ పెట్టుకొని రాజకీయం చేసి మళ్ళీ అధికారంలో రావడానికి ఏమన్నా ఆయన ప్రయత్నిస్తున్నాడు, నాకు అర్థం కావట్లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం బుద్ధి, జ్ఞానం ఇంకేదైనా ఉంటే నీలాంటి వాళ్ళని ఎప్పుడో తొక్కి తోలు తీసుండేవాడు. పార్టీ జెండా పట్టుకుంటేనే మిమ్మల్ని చెప్పుతో కొడతానని మెడబెట్టి బయటికి నెట్టిబారేసినవాడు. ఇంకా మీలాంటి వాళ్ళని భరించి మీలాంటి వాళ్ళ మీద ఆధారపడి రాజకీయం చేయాలి అనుకుంటున్నాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చాలామంది అంటుంటారు వాడు ఒక లండన్ పిచ్చోడు అని. నిజంగానే అది వాస్తవం అనిపిస్తుంది మాకు. ఎవడన్నా కడుపు కూడు తిని సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు బోరంట్ల మాధవని, ఆర్కే రోజా అని, కొడాలి నానిని పెట్టుకొని రాజకీయం చెయ్యాలని చూస్తాడు. అసలుకి ఈరోజు నీ పరిస్థితి దారుణాతి దారుణమైన పరిస్థితి, దిగజారిపోవడానికి కారణం ఇలాంటి వాళ్లే. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తామని మా లాంటి వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.